పలు రకాల కేసుల్లో నిందితుడైన మహమ్మద్ మొహసిన్ ఖాన్ అలియాస్ మోసిన్ పై పీడీ యాక్ట్ నమోదు చేశామని వన్ టౌన్ ఎస్ఐ నిగిడల సురేష్ తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. మొహసిన్ ఒక హత్య కేసు, రెండు హత్యాయత్నం కేసులతో పాటు పలువురిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన 6 కేసుల్లో నిందితుడని సిఐ తెలిపారు. సుమారు 5 సంవత్సరాల నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షూటర్గా ఉన్న మొహసిన్పై 2018లో పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్కు పంపించామని, సంవత్సర కాలం పాటు శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత తన స్వభావాన్ని ఏమాత్రం మార్చుకోకుండా 3 వ్యక్తులను బెదిరించాడని, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని సిఐ తెలిపారు. సాధారణ ప్రజానికానికి ప్రమాదకరంగా మారిన కారణంగా జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించామని సిఐ తెలిపారు.